ప్రైజ్ ద లార్డ్. బైబుల్ సత్యాలు నీ కొరకే అనే యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. తర్వాత బలే ప్రశ్న బైబుల్ జవాబు అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరొక ముఖ్యమైన అంశం గురించి మనం చర్చిద్దాం. మన మధ్యలో చెప్పడానికి బ్రదర్ ఆనంద్ గారు ఉన్నారు. సో మనం ముందుకు వెళ్దాం. పోయిన సిరీస్లో మనం రక్షణ నిశ్చేత, రక్షణ భద్రత, అంతకుముందు సిరీస్లో రక్షణ అంటే ఏంటి దానికి సంబంధించిన వివరాలు మనం చూసాం. ఈరోజు రక్షణ పొందిన వ్యక్తి యొక్క ప్రత్యేకత ఏమిటి, అతనికి ఏమైనా బాధ్యతలు ఉన్నాయా బైబిల్ ప్రకారంగా, అతడు విశ్వాసి రక్షణ పొందిన వ్యక్తి ఈ లోకంలో ఎలా జీవించాలి, అతని యాత్రలో దేవుని బాటలో ఏ విధంగా వెళ్ళాలి అనే నియమ నిబంధనలు ఏమైనా, విధి విధానాలు ఏమైనా ఉన్నాయా, మీరు దాని గురించి కొంత వివరణ ఇవ్వాలి కోరుతున్నా. ఎస్ బ్రదర్, షూర్, తప్పకుండా. ఒక విశ్వాసికి ప్రత్యేకత ఏంటి, ఆ యొక్క విశ్వాసి చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విధులు లేకపోతే పనులు ఏమిటి అన్నది మన మంచి ప్రశ్న అడిగారు మీరు. ఓకే, అయితే ఒక విశ్వాసి ప్రత్యేకత ఏమిటి లేదా గొప్పతనం ఏమిటి, ఇంకా మంచి మాట చెప్పడం భాగ్యం ఏమిటి అని మనం ఆలోచించి చూసినట్లయితే, ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుతాడో దానికంటే గొప్ప భాగ్యం, దానికంటే గొప్ప ఆశీర్వాదం ఈ ప్రపంచానికి కోటి ఏది లేదు. ఎందుకంటే ప్రభు అన్నాడు, ఒక వ్యక్తి లోకమంతా సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం. కాబట్టి అన్నీ సంపాదించుకుని చివరికి ఆత్మను పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ప్రయోజనం లేదు. కాబట్టి అట్లాంటిది ఏమున్నా లేకపోయినా ఆత్మను సంపాదించుకోగలిగితే అంతకంటే గొప్ప భాగ్యమే ఉంది. కాబట్టి ఆత్మరక్షణ లేదా రక్షణ పొందడం అనేది ఒక వ్యక్తి జీవితంలో గొప్ప భాగ్యము, ధన్యత, ఆశీర్వాదం. దానికి మించిన గొప్ప ఆశీర్వాదం ఇంకొకటి లేదు. అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతాడో ఆ వ్యక్తి దేవుని బిడ్డ అవుతాడని యోహాను సువార్త 1:12 మనం చూస్తాం. తన్ను ఎందరంగీకరించిరో అనగా తన నామం అంటే యేసునామం ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం అనుగ్రహించారు. అంటే దేవుని బిడ్డలైనటువంటి అధికారము, భాగ్యము దేవుడు వాళ్ళకు అనుగ్రహిస్తుంది. ఎవరికి? విశ్వాసం ఉంచిన వాళ్ళకి, రక్షణ పొందిన వాళ్ళకి. ఒక సీఎం కొడుకు లేదా ఒక పిఎం కొడుకు అని చెప్పుకోవడానికి లోకంలో చాలా గొప్పగా ఫీల్ అవుతారు. మరి సీఎంని, పిఎంను సృష్టించిన సృష్టికర్తకి మనం బిడ్డవడం అనేది ఇంకెంత గొప్ప భాగ్యం, ధన్యత అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక వ్యక్తి యేసుక్రీస్తు విశ్వాసం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎంత గొప్ప హోదాలోకి వెళ్తున్నాడు అంటే సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తకే బిడ్డ, దాని మించిన గొప్ప హోదా స్థాయి ఇంకొకటి లేదు. కాబట్టి మనం దాన్ని బట్టి సంతోషించాలి. ఒకటి, మనం రక్షణ పొందినందుకు మన సంతోషం, అది మన భాగ్యం. ఎంతోమంది తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప స్థాయిలో ఉండేవాళ్ళు, ఉండిన వాళ్ళు రక్షణ లేకుండా చనిపోతా ఉన్నారు. కానీ అల్పులం అయోగ్యులను మనకి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. రెండోది, నేను చెప్పినట్టుగా ఎవరైతే యేసుక్రీస్తు విశ్వాసం ఇచ్చే వారు దేవుని బిడలవుతారు. కాబట్టి నేను దేవుని బిడ్డ, హుయామ్ ఐ, ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఒక గొప్ప భాగ్యం నాకున్నది అనే విషయాన్ని ప్రతి బిలీవర్ రియలైజ్ అవ్వాలి. ఎస్, అది రియలైజ్ అవ్వట్లే చాలా రియలైజ్ అవ్వకుండా నాకు అది లేదు, నాకు ఆస్తి లేదు, తర్వాత నాకు కలిసి రావట్లేదు అని డిప్రెషన్కి లోనయ్యి చాలామంది బాధపడుతూ ఉన్నారు. చాలామంది ఈ బ్లెస్సింగ్ని, వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. ఐడెంటిటీ క్రైసిస్ ఏంటంటే గుర్తింపు, వాళ్ళ గురించి వాళ్ళకి సరైన గుర్తింపు, అవగాహన లేకపోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆత్మీయంగా వెనకబడిపోతూ ఉన్నారు. నేను దేవుని బిడ్డని ఆయన ఎరిగినప్పుడు ఎస్ అదేం తెలియజేస్తుంది, దేవుని దగ్గర నేను ఎప్పుడైనా వెళ్ళడానికి నాకు యాక్సెస్ ఉంది అనే విషయం తెలియజేస్తుంది. రెండు, ఖచ్చితంగా నేను ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత సైతాన్ని మనం భయపడాల్సిన అవసరం లేదు, నేను దేవుని బిడ్డను, వాడు నన్ను ఏం చేస్తాడు, అవును అర్థమవుతుందా, దేవుని బిడ్డలు మనం, మనల్ని ఏం చేస్తాడు వాడు, మన తండ్రి అండగా మనకుండగా. కాబట్టి నేను దేవుని బిడ్డను అన్న విషయం కూడా మనకి ఒక గొప్ప ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. ఎట్లా అంటే, ఒక
ఒకసారి ఒక కోడి గుడ్లను పొదుగుతాడు. ఓకే. ఎవరో ఒక ఆయన గద్దగుడును తీసుకొచ్చి ఆ గుడ్లలో కలిపేశాడు. ఆ కోడి పొదిగి తర్వాత ఈ పిల్లలు బయటకు వచ్చింది. ఆ కోడి పిల్లల్లో ఒక పిల్ల ఏంటంటే గద్ద పిల్ల. ఓకే. ఈ గద్ద పిల్ల ఈరోజు ఆకాశం వైపు చూస్తూ, నేను కూడా గద్దనై ఉంటే ఎంత బాగుండేది, నేను కూడా ఆకాశంలోకి ఎగిరి ఎంజాయ్ చేసేవాడిని కదా, ఎంజాయ్ చేసేదాన్ని కదా అనేది ఈరోజు ఫీల్ అయిపోతాను. ఓకే. కానీ నేను కోడి పిల్లను కదా అని అనుకుంటుంది. ఇది అనుకుంటూ ఆ కోడి పిల్లలతో కలిసి తిరగడం, ఆ కోడి పిల్లలతో కలిసి ఆడుకోవడం ఇలా చేస్తూ ఒక రోజున ఒకరే వచ్చి, నువ్వు కోడి పిల్లవు కాదు, నువ్వు గద్ద పిల్లవి, కోడి పిల్ల ప్రవర్తిస్తాడు, నువ్వెవరు నీకు తెలీదా, నువ్వు గద్ద పిల్లవి, ఇది అద్దంలో చూసుకో అని చూపించారట. అవును, నేను గద్ద పిల్లనా, నీ గద్దనా, నేను ఎగరగలనా? ఎప్పుడైతే తను దాన్ని అది గుర్తెరిగిందో, తన ఐడెంటిటీ గుర్తెరిగిందో, ఇమ్మీడియట్గా ఎగరడం మొదలుపెట్టింది. ఎగిరింది 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 వెళ్ళి పైకి వెళ్ళిపోయింది. ఓకే. ఏం జరిగింది ఇక్కడ? అది గద్ద పిల్లే, కానీ దానికి అది గద్ద పిల్లని తెలియదు, తెలియదు కోడి పిల్ల అనుకుంటా. ఎప్పుడైతే దాన్ని దాన్ని గుర్తించిందో, దాని శక్తి ఉంటే దానికి అర్థమైంది. అట్లానే చాలామంది ఈ రోజుల్లో మేము రక్షణ పొందినాం అంతే కదా అనుకుంటున్నారు. నువ్వు రక్షణ పొందిన మాత్రం నువ్వు దేవుని బిడ్డవైను, అది నీ ఐడెంటిటీ. నీకు ఆ దేవుని యొక్క అండదండలు ఉన్నాయి, ఆ దేవుని యొక్క సహాయం ఉంది, నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తా ఉన్నాడు, నీకు ఆయన సహకారం ఉంది, ఆయన మీద ఆధారపడి నువ్వు దేన్నైనా సాధించగలవు. అందుకే విలియం కీర్ అన్నాడు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అన్నాడు. అంటే దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు ఆశించు, దేవుని కోసం గొప్ప కార్యాలను తలపెట్టు. ఓకే. అర్థమవుతుందా? సో యూ నీడ్ టు అండర్స్టాండ్ హూ యూ ఆర్, నువ్వెవరో నీ గుర్తింపు ఏంటో, నువ్వు క్రీస్తులో ఏరి ఉండాలి. సో ఇట్ విల్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నమాట. చాలామంది అది గుర్తించగా చాలా బాధలకి గురవుతారు. ఎస్ బ్రదర్, ఎస్. రక్షణ పొందుకున్న వ్యక్తులకి ఏమన్నా బాధ్యతలు ఏమైనా ఉన్నాయా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, రక్షణ పొందుకోవడం అనేది భాగ్యం అయితే, దేవుని బిడ్డవడం భాగ్యం అయితే, భాగ్యంతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి. ఏంటి బాధ్యతలు అంటే, చాలా బాధ్యతలు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఇమ్మీడియట్గా చేయాల్సిన ముఖ్యమైన మూడు బాధ్యతలు. ఓకే. మూడు బాధ్యతలు, అవి కంపల్సరీ. ఓకే. అది రక్షణ పొందిన వెంటనే చేయాల్సినటువంటి పనులు. ఓకే. ఒక రక్షణ పొందిన వ్యక్తిగా, ఒక విశ్వాసిగా ఈ మూడు విధులు లేకపోతే ధర్మాలు లేకపోతే బాధ్యతను ఖచ్చితంగా అనుసరించాలి. ఏంటంటే, నెంబర్ వన్, మనం ఎప్పుడైతే రక్షణ పొందినామో మనం దేవుని బిడ్డలు అవుతున్నామని తెలుసుకున్నాం. అవును. అంటే దేవునికి మనకి ఏం బంధం వస్తుంది? తండ్రి బిడ్డల బంధం వస్తుంది. ఓకే. తండ్రి ఖచ్చితంగా పిల్లోడితో మాట్లాడమని కోరుకుంటాడు. అలాగే మన పరలోకపు తండ్రి, మన దేవుడు మనతో కూడా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఓకే. మరి ఒక దేవుడు నమ్ముకున్న వ్యక్తిని, వ్యక్తితో లేదా రక్షణ పొందిన ఒక వ్యక్తితో దేవుడు ఎట్లా మాట్లాడతాడు? ఎట్లా మాట్లాడతాడంటే, దేవుడు మాట్లాడేటువంటి మార్గం ఏంటంటే బైబిల్. బైబిల్, బైబిల్. ఈ బైబిల్ అనేది దేవుని వాక్యం. ఓకే. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇందులో ఉన్న విషయాలన్నీ దేవుని మాటలు. ఓకే. దేవుడు తన బిడ్డలకి తెలియచేయాలనుకున్నటువంటి సమాచారం అంతా, తన చిత్తం అంతా, తన ప్లాన్ అంతా, తన ప్రణాళిక అంతా ఇందులో రాయించడం జరిగింది. ఓకే. కాబట్టి ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత దేవుడు తన గురించి ఏం ఆశిస్తున్నాడు, లేకపోతే తన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, తను ఎలా జీవించాలని కోరుకుంటున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా బైబిల్ని చదవాల్సింది. ఓకే. అర్థమవుతుందా? దేవుడు మాట్లాడే ఈ రోజుల ఏకైక మార్గం అంటే బైబిల్. అర్థమవుతుందా? కొంతమంది కళ్ళు దర్శనాలు అంటూ ఉంటారు. దర్శనాలు, కళలు దర్శనాల్లో దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు అది బైబిల్ పూర్తి కాని కాలంలో. ఓకే. బైబిల్ ఎప్పుడైతే పూర్తి కాలేదో
దేవుని సమాచారం పూర్తిగా మానవులకు అందుబాటులో లేదు కాబట్టి ఆ దినాల్లో దేవుడు కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడుతూ వచ్చారు. వన్స్ బైబిల్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో మనకి ఇక కళలు దర్శనాలతో పని లేదు. ఇప్పుడు కొంతమంది నాకు ఇప్పటికీ కూడా దర్శనంలో దేవుడు మాట్లాడాడు అని చెప్తూ ఉంటారు కదా, వాటికి మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవుడు మనకు చెప్పాల్సిన విషయాలని ఇందులో రాయించినప్పుడు, దీన్ని చదువుకోరా బాబు నీకు విషయాలని అర్థమైతే అని చెప్పినప్పుడు, మళ్ళీ దర్శనాల ద్వారా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఒకటి. రెండవది, దర్శనం ద్వారా పలానా వ్యక్తి నాతో దేవుడు మాట్లాడని చెప్పినప్పుడు నిజంగా అది దేవుడి దగ్గర నుంచే వచ్చిందని ఆధారం ఏంటి? అది ఆయన సొంత ఇమాజినేషన్ కావచ్చుగా, ఓకే, లేదా కళ్ళలో కలగన్నది కావచ్చుగా, ఓకే, అది సైతాన్ దగ్గర నుంచి వచ్చింది కూడా కావచ్చుగా, ఓకే, ఆ ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచే చెప్పడానికి మరి దానికి ఆధారం ఏంటి? ఇన్ని ప్రశ్నలు అక్కడ ఉంది. అదే బైబిల్ దగ్గరకు వస్తే ఆ బాధ లేదు. దేవుడు అన్ని స్పష్టంగా మన జీవితంలో మనం, ఇది మనకి గైడ్ లాంటిది. ఓకే, దీంట్లో మనకి ఏమేం కావాలి, ఏమేం చేయాలి, ఏం చేయకూడదు అన్ని దేవుడు చక్కగా రాయించి పెట్టాడు. దీన్ని జస్ట్ ఫాలో అయితే సరిపోతుంది. దీన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బైబిల్ చదివితే దేవుడు స్వయంగా మనతో మాట్లాడినట్టే, ఇంకా దేవుడు మనకి ఏం చెప్పాలనుకున్నాడో మొత్తం ఇందులో రాయబడిందని చెప్పారు కదా. ఇప్పుడు కొంతమంది చదువు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బైబిల్ చదవలేకపోతూ ఉంటారు. సో వాళ్ళు, వాళ్ళకి దేవుడు ఏ విధంగా మాట్లాడతారు, దేవుడు ఏ రకంగా మాట్లాడతారు? ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో దేవుడు ఎట్లా మాట్లాడతారు? వాళ్ళతో కూడా బైబిల్ ద్వారా మాట్లాడతాడు. ఓకే, ఎట్లా? వాళ్ళకి చదువు రాదు అనుకోండి, ఓకే, చదివించుకోవచ్చుగా. ఓకే, అంట్లో చదువుకున్న పిల్లలు ఉంటారు, లేదా అంట్లో పిల్లలు లేరు, పక్కింటి వాడిని పిలిపించి బాబు కొంచెం చదివి పెట్టాయా? లేదు, ఈ రోజులో ఆడియో బైబిల్స్ అందుబాటులో ఉన్నాయి, రోజు చక్కగా ఆడియో బైబిల్ వినొచ్చు. యూట్యూబ్లో చక్కగా ఆడియో బైబిల్స్ ఉన్నాయి, నేర్చుకోవాలి వినాలి అని ఆశ ఉంటే బోలెడు మార్గాలు ఉన్నాయి బైబిల్ని వినటానికి, నేర్చుకోవడానికి. అర్థమవుతుందా? చాలామంది నాకు చదువు రాదు అందుకని బైబిల్ చదవట్లేదు అనే సాకు తప్పించుకుంటున్నారు. ఇప్పుడు అలా అనేవాళ్ళు ఇంకో పని కూడా చేయొచ్చు, చదువు కూడా నేర్చుకోవచ్చు. చదువు నేర్చుకుని అక్షరాలు నేర్చుకుని చక్కగా చదువుకోవచ్చు కదా. చాలామంది నాకు తెలిసినటువంటి వృద్ధులు, ఓకే, వాళ్ళు పెద్ద అసలు ఏం చదువుకోలేదు, కానీ బైబిల్ చదవాలి నాకు ఆసక్తితో ఆ వయసులో కూడా అక్షరాలు నేర్చుకుని బైబిల్ చక్కగా చదివేవాళ్ళు ఉన్నారు. ఓకే, చదువు రాదు అనేది ఎక్స్క్యూజ్ కాదు, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే చదువు నేర్చుకోవచ్చు. అలా నేర్చుకుంటే, అలా నేర్చుకోవడానికి మనసు ఉంటే ఖచ్చితంగా దేవుడు కూడా సహాయం చేస్తాడు. అలాగే నేర్పించడానికి అనేక మంది బ్రదర్స్ సిస్టర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. చర్చిలో ఎవరి దగ్గరికి వెళ్ళి బ్రదర్ నాకు కొంచెం అక్షరాలు నేర్పించండి, ఎవరు నేర్పించారు చెప్పండి, నేర్పిస్తారు. ఈరోజు పిల్లల్ని అడిగినా కూడా అక్షరాలు నేర్పిస్తారు, అది పెద్ద విషయం కాదు. ఓకే, అసలు మనకి అక్షరాలే రావట్లేదు చదివేముందు ఆడియో బైబిల్స్ అందుబాటులో ఉన్నాయి, అలాగనే చేయొచ్చు. ఏ విధంగా అయినా బైబిల్ చదవడానికి బైబిల్ చదవాలి, వినాలి, ఎట్లయినా బైబిల్ నేర్చుకోవాలి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది బైబిల్ చదవరు, ఎందుకంటే లాంగ్వేజ్ నాకు అర్థం కావట్లేదు, చాలా పెద్దగా ఉంది, చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి, పెద్ద పెద్ద అధ్యాయాలు ఉన్నాయి, చదవడానికి భయపడతూ ఉంటారు. సో వాళ్ళకి బైబిల్ చదివే విధానం, ప్రాసెస్ ఎలా చదివితే అర్థమవుతుంది, ఎలా చదివితే ఇంట్రెస్ట్ వస్తుంది, ఆసక్తి పెరిగిద్ది అనే ప్రాసెస్ ఏమన్నా ఉందా మీకు? చదువు రాని వాళ్ళు అయ్యో మేము చదవలేకపోతే బాధపడుతున్నారు. చదువు వచ్చినోడు చదువు వచ్చినా కూడా చదవకపోతే ఇంకా దరిద్రంకి ఎవడు ఉంటాడు? అయితే కొంతమంది చెప్పే సాక్ ఏంటి, నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు ముందు చదివితే ఇక అర్థం కావడానికి. ఓకే, ఓకే. ఎక్కువ ఈ మాటలు చెప్పే వాళ్ళందరూ ఎవరంటే, నువ్వు అసలు ఒకసారి బైబిల్ చదవండి లేదని అంటారు. నువ్వు చదవకుండా నీకు ఎట్లా అర్థమయ్యే, అర్థం కావట్లేదు, నువ్వు ఎట్లా చెప్తావు? ఓకే, ఓకే. ఫస్ట్ ఒక రెండు మూడు చాప్టర్లు చదివేవారు, నాకు అర్థం కాదు అటు గురించి చెప్పు. ఆ బైబిల్ పుస్తకాన్ని పూర్తిగా చదివి నాకు అర్థం కాలేదంటే ఒక అర్థం, ఒకటి రెండు చదివేసి నాకు అర్థం కాలేదు, ఎట్లా అర్థం అవుతుంది? అసలు అర్థం కావడానికి ఒక ప్రాసెస్ కావాలి కదా, అర్థం కాదా? అవునా కదా. అవును, ఇప్పుడు ఫస్ట్ నుంచి చివరి దాకా స్టోరీ తెలిస్తేనే స్టోరీ అర్థమవుతుంది. ఇంట్రడక్షన్ చూసి నాకు స్టోరీ అర్థం కాలేదంటే అండ్ ఏమంటామా? ఇది ఏంటంటే వాళ్ళు చెప్పే సాకు. ఓకే,
బైబిల్ నన్ను అడిగితే చక్కటి తెలుగు భాషలో రాయబడింది. ఓకే, దీన్ని జాగ్రత్తగా చదివితే ఎవరికైనా అర్థమైంది. ఓకే, అర్థమైంది. ఈ బైబిల్ రాసిన వాడు అందరూ పండితులే కాదు, సామాన్యులు కూడా, పేతురు లాంటి పామర్లు కూడా రాసినారు. ఓకే, చేపలు పట్టేటువంటి పేతురు వ్యూహాలను కూడా రాశారు. అర్థమవుతుందా? సో దావీదు నుంచి మొదలుకొని సొలొమోను నుంచి పెద్దోళ్ళ నుంచి మొదలుకొని చిన్న చిన్న చేపలు పట్టేటువంటి జాలర్లు వరకు కూడా అన్ని వర్గాల వాళ్ళు దీన్ని రాయడం జరిగింది. సో దీని అర్థం ఏంటి, అందరినీ సాటిస్ఫై చేయగల ఏకైక బుక్ బైబిల్ ఒక్కటే. అటు బాగా చదువురాని సామాన్యుడైనా సాటిస్ఫై చేసిద్ది, ఓకే, అటు పండితుడైనా వాడికి ఆలోచించదగిన ఆలోచన ఇందులో ఉంటాయి. అందరూ చదవదగినటువంటి ఏకైక పుస్తకం బైబిల్ ఒక్కటే. నాకు అర్థం కావట్లేదు అన్నాడు వాస్తవానికి అక్కడ బైబుల్ చదవాలి. ఓకే, అది క్లియర్. ఓకే, అర్థం కాకపోతే ఇంకోసారి చదవాలి. ఇప్పుడు ఫస్ట్ స్ట్రెచ్లోనే మనకి ఇప్పుడు వాళ్ళు టెక్స్ట్ బుక్లు చదువు, కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ చదువుతూ ఒక్క దెబ్బతో చదివితే అన్నీ అర్థమైపోతాయా? ఏం చేయాలి, రెండు మూడు సార్లు చదవాలి. అప్పటికి అర్థం కాదు, మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సేవకులు ఉన్నారు. ఓకే, సంఘంలో సీనియర్ బ్రదర్స్ ఉంటారు, అయ్యా నాకు కొంచెం ఇది అద్దె అర్థం కాలేదంటే వాళ్ళు చెప్తారుగా. అసలు అడిగిన వాడే లేడు అన్న, నేను ఈ బైబిల్ చదివిన నాకు ఇది అర్థం కాలేదని అడిగిన వాడు లేడు. ఇది ఎందుకు చదవట్లేదు అంటే నాకు అర్థం కావట్లేదు అంటారు. కాంట్రడిక్షన్ ఇది. ఓకే, సో మనం బైబిల్ ఎలా చదవాలి అన్న దాని గురించి తప్పకుండా మనం డీటెయిల్గా నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్ దాని గురించి చేద్దాం తప్పకుండా. అయితే నిజంగా బైబిల్ చదవాలని ఆశ ఉన్న వాళ్ళు అన్న కొంచెం అర్థం కావట్లేదని నిజంగా మీరు అనిపిస్తే కనుక మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక అధ్యాయం మన మీరు బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వరుసగా మీరు చదవడానికి ప్రణాళిక వేసుకోండి. రోజుకు ఒక అధ్యాయం చదవాలి. ఒక అధ్యాయాన్ని మెల్లిగా నెమ్మదిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ చదవాలి. అట్లా రెండు మూడు సార్లు అధ్యాయం చదవాలి. ఓకే, అట్లా అందులో ఏమి విషయాలు ఉన్నాయో మీకు అర్థమైన వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అర్థం కాదు ఓ నోట్బుక్లో రాసుకోవాలి. చర్చికి వెళ్తారు కదా, అక్కడ సేవకులు ఉంటారు, ఎల్డర్స్ ఉంటారు, సీనియర్ బ్రదర్స్ ఉంటారు, ఎవరిని అడిగినా కూడా ఎవరొకరు సహాయం చేస్తారు. అలా చేయొచ్చా లేదా? ఖచ్చితంగా, చాలా సింపుల్ ఇది. అంతేగా, నాకు అర్థం కావట్లేదు పక్కన పెట్టడం అనేది ఎక్స్క్యూజ్, తప్పించుకోవడమే తప్ప అది పనికొచ్చేదేం కాదు. ఓకే, ఇంక డీటెయిల్గా మనం ఒక ఎపిసోడ్ చేద్దాం, అసలు బైబుల్ని ఎట్లా చదవాలి అన్నదానికి చేద్దాం. అయితే ఇక్కడ ఇంకొక మిస్టేక్ కూడా గమనించాలా, చాలామంది బైబిల్ చదివేటప్పుడు కళ్ళు మూసుకొని ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లా తెరిచి ఇక్కడ ఇట్లా వెళ్ళిపెట్టి చదువుతారు. అది చాలామంది గొప్ప విషయం అనుకుంటారు, కానీ దట్స్ ఎ ఫూలిష్ థింగ్ అన్నమాట. అది మూర్ఖత్వం. క్యాలెండర్లో కూడా క్యాలెండర్లో వాక్యం చదివేసి నేను బైబిల్ చదివాను అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బైబిల్ అనేది మ్యాజిక్ బుక్ ఏం కాదు, మానవ భాషలో మానవులు అర్థమయ్యే విషయాలని దేవుడు రాయించింది. ఇది అద్భుత గ్రంథం కానీ మ్యాజిక్ బుక్ ఏం కాదు. ఓకే, రైట్. కాబట్టి దీన్ని కూడా మామూలుగానే చదవాలి. ఒక బుక్ని మనం ఫస్ట్ నుంచి చివరి దాకా ఎట్లయితే మామూలుగా చదివి అర్థం చేసుకుని ప్రయత్నం చేస్తామో దీన్ని కూడా అలా చదవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, రైట్. ఇట్లా అఫ్ కోర్స్ ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. బైబిల్ అనేది ఆర్డినరీ బుక్ కంటే ఎక్కువ. ఓకే, ఖచ్చితంగా మనం ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోవాలి. ఓకే, అది దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇట్లా కళ్ళు మూసి ఇట్లా తెరవడం ద్వారా ఏం జరుగుతుంది, ఎట్లా కెడో చోట ఏలు పెట్టినప్పుడు చదివితే ఏమవుతుంది, ఆ వాక్యం తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఆ వాక్యం ముందేం జరిగిందో తెలియదు, ఆ వాక్యం తర్వాత ఏం రాసిందో తెలియదు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో ఆ యొక్క వాక్యాన్ని తీసుకుని వీళ్ళు తప్పుగా అర్థం చేసుకొని మళ్ళీ వీళ్ళు చేసిన తప్పులకు సమర్థించుకోవడానికి ఆ వాక్యాన్ని వాడుకుంటారు. తద్వారా ఏం జరుగుతుంది, మేలు కంటే కీడే జరుగుతుంది. అట్లా కాకుండా ప్రతి వాక్యానికి సందర్భం చూడాలి. సందర్భం నీకు ఎట్లా తెలుస్తుంది, ముందు వెనకాల జరిగితే తెలుస్తుంది, అప్పుడు ఆ వాక్యం యొక్క అర్థం నీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఓకే, కాబట్టి అలా కళ్ళు మూసుకుని చదవడం అనేది ప్రాక్టీస్ అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్ ప్రాక్టీస్. ఓకే, దట్ ఈస్ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్, ప్లీజ్ స్టాప్ ఇట్. అది చేయకూడదు. మనం బైబిల్ని వరుసగా స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా క్రమంగా పద్ధతిగా
మనం చదువుకుంటూ వచ్చినప్పుడు అందులో విషయాలు స్పష్టంగా మనకు అర్థమవుతాయి. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ మూడు అన్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అప్పుడు అంటే దేవుడు మనతో బైబిల్ ద్వారా మాట్లాడతారు. అవును. మరి కమ్యూనికేషన్ ఎప్పుడు వన్ సైడ్ ఉండదు. ఓకే. కమ్యూనికేషన్ ఎప్పుడు బోత్ సైడ్స్ ఉండాలి. ఓకే. మరి దేవుడు మన ద్వారా దేవుడు మనతో బైబిల్ ద్వారా మాట్లాడతాడు. మరి మనం కూడా ఆయనతో మాట్లాడాలని దేవుడు ఆశపడతాడు. మరి మనం ఆయనతో ఎట్లా మాట్లాడతాం, ఏ రకంగా మాట్లాడతాం అన్నది మనం ఆలోచిస్తే దేవుడు మనకి ఇచ్చినటువంటి మార్గం ఏంటంటే ప్రార్థన. మనం దేవునితో మాట్లాడడానికి దేవుడు ఇచ్చినటువంటి మార్గం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ప్రార్థన అంటే సింపుల్ దేవునితో సంభాషణ. దేవునితో సంభాషణ. మరి ప్రార్థన అమ్మో ప్రార్థన నాకు రాదు బ్రదర్, ఎలా చేయాలి నాకు తెలియదు బ్రదర్ అని కొంతమంది అంతా ఉంటారు అంటారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ప్రార్థన అంటే ఏయో కొన్ని బట్టి బట్టి, అవును, లేకపోతే కొన్ని జపాల్లాగా చేయడం ఇలా చేస్తేనే ప్రార్థన అనుకుంటారు. అది ఏమి లేదు. ప్రార్థన అంటే మాట్లాడటం. మనం ఎవరితో మాట్లాడడం, దేవుడితో మాట్లాడతాం. ఇప్పుడు మీరు నేను ఎట్లా మాట్లాడుకుంటున్నాము అట్లా మనం దేవుడితో మాట్లాడుకోవడమే. కమ్యూనికేషన్ అనేది హార్ట్ టు హార్ట్ ఉండాలి. ఏదో బట్టి బట్టేసి కొన్ని మాటలు మనం చెప్తే దాని కమ్యూనికేషన్. ఓకే. ఇప్పుడు పిల్లగాడు ఎప్పుడు నా దగ్గరికి వచ్చి కొన్ని బట్టి బట్టి డైలాగులు చెప్తా ఉంటే వాళ్ళకి ఎటువంటి, వాళ్ళ నాన్నకి ఎటువంటిది, అంటే ఫ్రీగా మాట్లాడరా, మంచిగా మాట్లాడరా, నీవు ఏం చెప్పకుండా చెప్పరా అనుకుంటాడు. అలాగే మనం కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఫ్రీగా మాట్లాడుకో. ఓకే. మన ఫీలింగ్స్ని, మన భయాల్ని, మన ఆందోళనని, మనకున్నటువంటి సమస్యల్ని అన్నీ దేవుడు దేవునితో ఓపెన్గా చెప్పుకోవచ్చు. ఆయన మనకు తండ్రి కదా, మనం ఆయన బిడ్డలం కదా, ఆయనతో అన్నీ ఓపెన్గా మాట్లాడుకొని లాస్ట్లో యేసునామంలో అడుగుతున్నాను తండ్రి అని అన్నాడు. ఎందుకు యేసునామంలో అడగాలంటే ఆ యేసునామంలోనే మనకు రక్షణ. ఆ యేసు ప్రభు ద్వారా మాత్రమే తండ్రి వద్దకు మనకు ప్రవేశం దొరికింది. ఓకే. దేవునికి మానవులకు మధ్యవర్తి యేసుప్రభు ఒక్కడే. కాబట్టి ఆయన నామంలో మనం ప్రార్థన చేస్తేనే ఆ ప్రేయర్ వ్యాలిడ్ అవుతుంది అన్నమాట. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. త్రూ జీసస్ క్రైస్ట్ తండ్రికి మనం ప్రార్థన చేయాలి. ఓకే. అర్థమవుతుందా? మన ప్రార్థన తండ్రికి యేసునామంలో చేయడం అనేది జనరల్గా మనం చూసేటువంటి ప్రాసెస్. అట్లా అని మనం మిగతా వాళ్ళు చేయకూడదని లేదు. యేసు ప్రభుకి ప్రార్థన చేయొచ్చు, పరిశుద్ధాత్మకి ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే, త్రియేక దేవుడు. వాళ్ళ ముగ్గుల్లో ఎవరికైనా ప్రార్థన చేయొచ్చు. కానీ జనరల్గా మనం చూసేది ఏంటంటే పరలోకమందున మా తండ్రి అని తండ్రి దేవుణ్ణి అడ్రస్ చేస్తూ యేసునామంలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అనేది మనం బైబిల్లో చూసేటువంటి పద్ధతి. ఓకే. ఇప్పుడు చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా కళ్ళు మూసుకోవాలి, లేదా పడుకున్నప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థన చేయొచ్చు, దానికి ఒక ప్లేసే అవసరం లేదని అంటారు కదా, అది ఎంతవరకు నిజం, అది కరెక్టా కరెక్ట్ కాదా, అది ఎలా మనం అర్థం చేసుకోవచ్చు? కళ్ళు మూసుకునే ప్రార్థన చేయాలి అని బైబిల్ ఎక్కడ రూల్ లేదు. ఓకే. కళ్ళు మూసుకోవడం అనేది ఏంటంటే కాన్సన్ట్రేషన్ కోసం. ఇప్పుడు కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తున్నాం, పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, లేదు బయట పోయేవాడో తిరుగుతూ ఉంటాడు, మన దృష్టి అడిపోతుంది, లేదు ఏదో దాని మీద మన దృష్టి పోతుంది. ఆ దృష్టి అటు ఇటు మరలకుండా మన ఏకాగ్రత, మన దృష్టి దేవుడి మీద ఉంచడం కోసం కళ్ళు మూసుకుంటాం. ఓకే. కళ్ళు మూసుకున్నప్పుడు ఏమవుతుంది, మన ధ్యాస అంతా, మన దృష్టి అంతా వేరే వాటి మీద వెళ్లకుండా దేవుడి మీదే మనం లగ్నం చేయడానికి ఆస్కారం ఉంటుంది. దానికోసం కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తారు. బైబిల్లో కొన్ని చోట్ల వారు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేసినట్లు కూడా మనం చూస్తున్నాం. అంటే కళ్ళు తెరిచి పైన ఆకాశంలో దేవుడిని చూస్తున్నట్టుగా వారు ఊహించుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా కూడా మనకి బైబిల్లో ఉన్నాయి. అంటే కళ్ళు తెరిచి చేసిన ప్రార్థనలు ఉన్నాయి. సో కళ్ళు తెరిచి ప్రార్థన చేయడం తప్పు అని అంటాయని లేదు, కానీ బట్ కాన్సన్ట్రేషన్ కోసం కళ్ళు మూసుకోమని చెప్తారు. ఆ తర్వాత ప్రార్థన చేయడానికి ఒక పర్టికులర్గా ఒక పొజిషన్, లేకపోతే ఒక భంగిమ, లేకపోతే ఒక శరీర భంగిమ అట్లాంటిది ఏమైనా ఉందా అని కొంతమంది అనుకుంటామంది. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలంటారు,
నడుచుకుంటూ ప్రార్థన చేయొచ్చు అంటారు, నువ్వు మరీ లేవనేసి పడుకునే ప్రార్థన చేయొచ్చు అంటారు, ఇట్లా రకరకాలుగా మనకి వింటూ ఉంటారు. మనం చూస్తే ఎగ్జాక్ట్గా ఇలాగే ఈ పొజిషన్లో ఉండి ప్రార్థన చేయాలని మనకి బైబిల్ అట్లేం లేదు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన ప్రార్థనలు ఉన్నాయి, నిలబడి చేసిన ప్రార్థనలు ఉన్నాయి, సాష్టాంగపడి దేవునికి చేసిన ప్రార్థనలు ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ భంగ్యం ఇంపార్టెంట్ కాదు, శరీర భంగ్యం ఇంపార్టెంట్, హృదయం. ఓకే, మనం ఎంత మోకాళ్ళు వేసినా హృదయంలో తగ్గింపు లేదనుకో, ఆ ప్రార్థన ప్రయోజనం లేదు. అలాగే నీ మోకాళ్ళ ప్రార్థన ఇంపార్టెంట్ కాదా అంటే నేను ఇంపార్టెంట్ కాదనను. మోకాళ్ళు వేయడం అనేది మనల్ని మనం తగ్గించుకోవడం అన్నదానికి సూచన. ఎవరి ముందని మనం తగ్గించుకుంటే అది దేవుడి ముందే. నీకు వీలైతే సాధ్యమైతే మోకాళ్ళు లేచి ప్రార్థన చేయడం బెస్ట్, ఎందుకంటే సైన్ ఆఫ్ రెస్పెక్ట్, దేవుని గౌరవిస్తున్నాను నేను, నా దేవుని ముందు నేను తగ్గించుకుంటున్నాను అనేది సూచన ప్రాయంగా దేవుడికి మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం అనేది బెస్ట్, కానీ ఎప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి అన్నది రూల్ అయితే ఏం లేదు. ఓకే, అర్థమవుతుందా? కొన్ని పరిస్థితులు మనకి కుదరదు. మనం డ్రైవింగ్లో ఉంటాం, బయట ఉంటాం, ఆఫీస్లో ఉంటాం, అలాంటి ప్రదేశం మనకు కుదరకపోవచ్చు. మనం ఎక్కడున్నామో అక్కడే ఆ స్థితిలో మనసులో ప్రార్థన చేసుకోవచ్చు. అంటే ఎక్కడైనా మనం దేవునితో మాట్లాడాలి. ఎస్, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఓకే రైట్. ఆయన సాన్నిధ్యం అన్ని చోట్ల ఉంది, అందుకే ఆయన సర్వ సాన్నిధ్యం గల దేవుడు అంటాం. ఓకే, ఆమ్ని ప్రజెంట్ గాడ్ అంటాం. అంటే ఆయన ప్రజెన్స్, ఆయన సన్నిధి అన్ని చోట్ల ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా ఆయన ప్రార్థన చేయొచ్చు. చర్చిలోనే ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడని లేదు, లేదా ఫలానా చోటకి వెళ్ళి ఒక ప్రాముఖ్యమైన ప్లేస్ ఉందట అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే నీ దేవుడు ఆలకిస్తాడు అనేది లేదు. ఓకే, ఎక్కడుంచి ఎప్పుడైనా ఏ టైంలోనైనా దేవునికి ప్రార్థన చేయడానికి ఆ యాక్సెస్ని ప్రభు మనకిచ్చాడు. అదే కొత్త నిబంధనలో యేసు ప్రభు ద్వారా మనకు దొరికిన గొప్ప బ్లెస్సింగ్. ఓల్డ్ టెస్టమెంట్లో ఎవరు పడితే వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళడానికి లేదు. ప్రధాన యాజకుడు అది సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే పోవాలి, అది కూడా చచ్చే జాగ్రత్తగా పోవాలి. కానీ మనకి ఎనీటైమ్ ఆయన కృపాశ్రమం వద్దకు ధైర్యముగా యేసు ప్రభు నామంలో వెళ్ళడానికి దేవుడు మనకి గొప్ప ప్రివిలేజ్ ఇచ్చినాడు, భాగ్యం ఇచ్చినాడు. కాబట్టి ఈ విషయాన్ని విశ్వాసం గుర్తించాలి. కాబట్టి ఒక మనిషికి గాలి పీల్చుకోవడం ఎంత ఇంపార్టెంట్, అలాగే ఒక మనిషి ఒక విశ్వాసికి ప్రార్థన చేయడం కూడా అంతే. గాలి పీల్చుకోకపోతే ఎట్లయితే మనం చచ్చిపోతామో, అలాగే ప్రార్థన చేయకపోతే కూడా మన ఆత్మీయంగా చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. అదైతుందా? కాబట్టి మనము ప్రార్థన అనేది, ఎందుకంటే ప్రార్థన అనేది దేవుణ్ణి మనల్ని కనెక్ట్ చేసేది, అది ఒక గొప్ప అనుభూతి. మనం డైరెక్ట్గా మనం స్వర్గంలో దేవుడితో ఒక కాంటాక్ట్ అవుతున్నాం. ఎస్, అర్థమవుతుందా? మనం ప్రేయర్ని చూడాల్సింది కూడా అదే, ఎవరో చేయమన్నారు ప్రార్థన, లేదో చేయమన్నారు ప్రార్థన, లేకపోతే ప్రేయర్ చేయకపోతే ఏదో జరుగుద్ది, ఏదో కీడు జరుగుద్ది అన్న భయాలతో కదా మనం ప్రార్థన చేయాల్సింది. మనం ప్రార్థన చేసేటప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను దేవుని బిడ్డని, నా దేవుని సన్నిధికి వెళ్తున్నా, నా దేవుడితో మాట్లాడుతున్నా, అంత గొప్ప యాటిట్యూడ్తో మనం ప్రేయర్ దగ్గరికి వెళ్ళాలి. ఐ థింక్ జాన్ వెస్లీ, రాణి, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాణి ఒకసారి ఆయన్ని ఆహ్వానించింది. ఓకే, అప్పుడు జాన్ వెస్లీ గారు ఆ రాణి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఒకసారి రాణిగారు పిలిస్తే రాణిగారి దగ్గరికి వెళ్ళారు. రాణిగారు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సడన్గా లేచి నేను వెళ్ళిపోవాలి మేడం అన్నాడు. ఎక్కడికి వెళ్తావు? నేను ఒకరికి అపాయింట్మెంట్ ఇచ్చాను, ఖచ్చితంగా వెళ్ళాలి మేడం. నాకంటే ఎక్కువ నీకు, నేను ఎవరు ఈ దేశానికి రాణి, నన్ను కాదని ఇంకొకరికి అపాయింట్మెంట్ ఇస్తావా? ఎవరు ఆయన? అప్పుడు జాన్ వెస్లీ చెప్పాడు, నేను దేవునికి అపాయింట్మెంట్ ఇచ్చా మేడం, ఈ టైం దేవుడితో గడపాల్సిన సమయం ఇది. వెంటనే రాణి లేచి, సార్ తప్పకుండా మీరు వెళ్ళండి అని పంపించేసింది. అంటే చూడండి, రాణి ఎదుట కూర్చునే అవకాశం ఎవరికి దొరకదు, చాలా అరుదు.
అంత గొప్ప అవకాశం దొరికితే హీన ఏం చేశాడు, నేను దేవునికి ప్రార్థన సమయం ఇది, నా రాణి కంటే కూడా గొప్ప ఎవరు నా దేవుడు, ఆయన సన్నిధిలో నేను ఉండాలని చెప్పేసి వెంటనే లేచి వెళ్ళిపోయాడు. రాణి కూడా ఆ విషయాన్ని గౌరవించి హ్యాట్స్ ఆఫ్ చెప్పింది ఆయనకి. సో అట్లాంటి యాటిట్యూడ్ మనకు కావాలి ప్రార్థన చేసేటప్పుడు, నేను నా దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నా దేవుడు అందరికంటే గొప్పవాడు అన్న ఆలోచనతో మనం వెళ్ళినప్పుడు ఆ ప్రార్థన గొప్ప ఫలితాలను రాబడుతుంది. ఓకే ఓకేనా. ఇప్పుడు ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థన ఇది అంటారు కదా, వ్యక్తిగత ప్రార్థన ముఖ్యంగా ఉండాలి, సంఘ ప్రార్థన తర్వాత ఫ్యామిలీ కుటుంబ ప్రార్థన అని ఉంటుంది. వాటిలో కూడా మనం చాలామంది వ్యక్తిగతంగా చేసుకోరు, ఓన్లీ సంఘానికి వచ్చిన తర్వాత మాత్రమే చేస్తూ ఉంటారు, తర్వాత ఫ్యామిలీ ప్రార్థన ఉండదు. సో వాటి ద్వారా కొద్దిగా ఎక్స్ప్లెనేషన్. ప్రార్థనలో రకాలు అంటే ఏం లేదు, ఆ వ్యక్తి ఒంటరిగా ఉంటే వ్యక్తిగత ప్రార్థన, కుటుంబం ఉంటే ఆయనకి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, సంఘంలో ఉన్నప్పుడు సంఘంతో కలిసి ప్రార్థన చేసే సంఘ ప్రార్థన. ఈ మూడిట్లో ఎక్కువగా ఒక విశ్వాసిని ప్రభావితం చేసేది ఈ మూడు అవసరమే. మూడు అవసరమే. ఓకే, ఆయన వ్యక్తి కాబట్టి వ్యక్తిగతంగా ఆయన కంటూ వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. ఓకే, ఆయన వ్యక్తిగత జీవితాన్ని అభివృద్ధి చేస్తాడు. కుటుంబం కాబట్టి కుటుంబంగా ఆయనకంటూ పాత్ర ఉంది కాబట్టి కుటుంబం అంతటితో ఆయనకు ఉన్నటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి, కుటుంబాన్ని బలపరుచుకోవడానికి ఆయనకంటూ కుటుంబ సభ్యుడికి ఆయనకు బాధ్యత ఉంది కాబట్టి కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయాల్సిందే. తర్వాత సంఘంలో సభ్యుడు కాబట్టి సంఘంతో కలిసి ప్రార్థించాలి, సంఘంలో ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది, ఏది తక్కువ చేయడం లేదు. మూడు ఇంపార్టెంటే, ఈ మూడు ఇంపార్టెంటే, మూడింటి ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. వ్యక్తిగత ప్రార్థనకు అద్భుతమైన జవాబులు వస్తాయి, కుటుంబ ప్రార్థనకు అద్భుతమైన జవాబులు వస్తాయి, సంఘ ప్రార్థనకి ఇంకా అతి అద్భుతమైనటువంటి జవాబులు వస్తాయి. ఈ మూడు ఇంపార్టెంట్, దేన్ని నెగ్లెక్ట్ చేయండి, నాకు ఇది ఒకటి జాలే అనుకోవడానికి లేదు. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ మూడవది బ్రదర్, మనం ఒక విశ్వాసి కంపల్సరీగా చేయాల్సిన లేదా పాటించాల్సిన బాధ్యత ఏంటంటే సంఘానికి అటెండ్ అవ్వడం. అది ఎలా చెప్పవచ్చు అంటే, ఇప్పుడు మనం దేవుడు నమ్ముకున్నాం, మనం దేవుని బిడ్డలమైనాం, దేవుడు మనల్ని బిడ్డలుగా చేసి అనాథలుగా విడిచిపెట్టలే. ఓకే, మనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు, ఆ కుటుంబం పేరే చర్చ్, సంఘం. సంఘం అంటే చాలామంది ఏమనుకుంటారు, బిల్డింగు మందిరము ఇవి అనుకుంటారు, బట్ యాక్చువల్గా బైబిల్ ప్రకారం సంఘం లేదా చర్చ్ అనే మాట గ్రీక్లో ఉపయోగించిన వాడు ఏంటి, ఎక్లేసియా అంటే అర్థం ఏంటంటే కాల్డ్ అవుట్ పీపుల్, అంటే దేవుని చేత ఈ లోకంలో పిలువబడినటువంటి విశ్వాసుల సమూహము. అంటే సంఘం అంటే బిల్డింగ్, కాదు సంఘం అంటే దేవుని నమ్ముకున్న విశ్వాసుల సమూహం. అంటే సంఘం అంటే బిల్డింగ్, కాదు సంఘం అంటే బాడీ ఆఫ్ బిలీవర్స్. కాబట్టి దేవుడు మనం రక్షించి మనం ఆత్మీయంగా ఎదగడం కోసం, మన క్షేమం కోసం, మన మంచి కోసం ఏర్పాటు చేసింది చర్చ్. ఓకే, ఇప్పుడు ఒక ఇద్దరు పిల్లలు పుట్టారు, ఒకడేమో అనాథగా పెరిగాడు, ఒకడేమో ఫ్యామిలీలో పెరిగాడు, ఎవరు ఇద్దరు గొప్పవాడు అవుతాడు, ప్రయోజకుడు అవ్వడానికి ఎక్కువ అవకాశం ఎవరికి ఉంది, కుటుంబం. ఫ్యామిలీలో పెరిగినవాడు కుటుంబంలో పెరిగినవాడే కదా, ఎందుకు అతనికి విలువలు, ఆయనకి విలువలు తెలుస్తాయి, ప్రేమాభిమానాలు తెలుస్తాయి, వాడికి కరెక్షన్ దొరుకుతుంది, వాడిని మంచిగా పట్టించుకునే విషయం ఉంటుంది. ఇక్కడ పాపం వీడికి ఏం తెలియదు, గాలికి పెరుగుతాడు వీడు, చెడవాళ్ళతో సహవాసాలు, వీడు పాడైపోయి నాశనం అయిపోవడానికి ఎక్కువ అవకాశం, వీడికి ప్రేమ అనురాగాలు దొరకవు, తప్పు చేస్తే సరి చేసే వాళ్ళు ఉండరు, సో ఏమవుతాడు వీడు పాడైపోతాడు. అందుకే దేవుడు ఏం చేసిండంటే, మనము రక్షణ పొందిన తర్వాత ఆయన బిడ్డలమైనాం కాబట్టి మనము ఆత్మీయంగా ఎదగడం కోసం మనకు ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేశాడు, అదే చర్చ్. సో మనం చర్చ్కి వెళ్ళడం వల్ల మన కోసం ప్రార్థించేటువంటి విశ్వాసులు అక్కడ ఉంటారు, అది మన గొప్ప బలం కదా. తర్వాత చర్చ్కి వెళ్ళడం ద్వారా మనకి దేవుని జ్ఞానం మరింతగా దొరుకుతుంది, అక్కడ చక్కగా బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తద్వారా దేవుని జ్ఞానంలో మనం ఎదుగుతాం. చర్చ్కి వెళ్ళడం ద్వారా మనకి సహవాసం దొరుకుతుంది, మనం పట్టించుకుంటారు, మనకి ప్రేమాభిమానాలు దొరుకుతాయి. చర్చ్కి వెళ్ళడం ద్వారా మనకి కరెక్షన్ కూడా దొరుకుతుంది, ఒకవేళ మనం తప్పు చేస్తే బ్రదర్ ఇట్లా చేయకూడదు అట్లా చేయాలి అనేటువంటి కరెక్షన్ దొరుకుతుంది. చర్చ్కి వెళ్ళడం ద్వారా మనకి
ఒక ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది అంటే మనకున్న ఆత్మీయ వరాలని ఉపయోగించుకోవడానికి అక్కడ అవకాశం ఉంటుంది ఓకే అదే అవుతుందా సో చర్చికి వెళ్ళడం అనేది అన్ని రకాలుగా ప్లస్సే తప్ప అందులో మైనస్ ఒక్కడు కూడా లేదు అట్లాంటిది మరి చర్చికి వెళ్ళకపోతే ఎంత నష్టం జరుగుతుంది చాలా నష్టం కాబట్టి ఒక విశ్వాసి ఏదో ఒక రక్షణ పొందిన వ్యక్తి ఖచ్చితంగా చర్చ్కి సండే అటెండ్ అవ్వాల్సిందే ఆ సండే ఖచ్చితంగా చర్చ్కి అటెండ్ అవ్వాలా ఆ సంఘం ద్వారా జరిగే కార్యక్రమాలన్నిటికీ మ్యాక్సిమం అటెండ్ అవ్వాలి బైబిల్ స్టడీ కంపల్సరీగా అటెండ్ అవ్వాలి ప్రేయర్ మీటింగ్ ఉంటుంది ఆ ప్రేయర్ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలా ఈ బైబిల్ స్టడీ ప్రేయర్ కంపల్సరీ చర్చి పెట్టి ఈ రెండు కార్యక్రమాలకు మిగతానిగా ఆప్షన్ వాళ్ళు ఎవరు కృతజ్ఞత మీటింగ్ పెట్టుకుంటాం మనకు టైం ఉంటే వీళ్ళు ఉంటే వెళ్తాం లేకపోతే అది పెద్ద విషయం కాదు కానీ బైబిల్ స్టడీ ప్రేయరు ఫాస్టింగ్ ప్రేయర్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి కంపల్సరీ ఓకే ఇప్పుడు కొంతమంది రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు నా జీవితంలో అనుభవంలో ఒక వ్యక్తి చర్చిలు కరెక్ట్ ఉండరు అందుకని నేను వెళ్ళట్లేదు అక్కడ చర్చి పాస్టర్లు కూడా అనుకూలంగా లేరు ఇప్పుడు అందుకని నేను చర్చికి వెళ్ళట్లేదు ఇక్కడే నేను ప్రార్థన చేసుకుంటున్నాను సంఘానికి వెళ్ళకుండా అక్కడే ఉంటారు వాళ్ళకి మనం ఎలా సమాధానం చెప్పాలి ఇప్పుడు చర్చిలో పాస్టర్ గారు బాగలేదు సంఘం బాగలేదు అందుకే నేను వెళ్ళట్లేదు అని ఎవరైనా చెప్తే అది న్యాయమైన ప్రశ్న బాగలేని సంఘాన్ని ఎందుకు పోవాలి వాక్యానుసారమైన సంఘానికి వెళ్ళాలి సంఘం బాగలేదని లేదా అక్కడ పాస్టర్ గారు బాగలేదని అందులో కంటిన్యూ అవ్వాల్సిన అవసరం లేదుగా మంచి చర్చికి వెళ్ళండి వాక్యానుసారమైన సంఘానికి వెళ్ళండి మంచిగా వాక్యాన్ని బోధించే సంఘానికి వెళ్ళండి తర్వాత అంటే మనం చర్చికి వెళ్ళడం మాత్రమే కాదు వెళ్ళే సంఘం వాక్యానుసారంగా ఉందా లేదు కూడా చూసుకోవాలి వాక్యానుసారంగా ఉండే సంఘం అని మనం ఎట్లా చెప్తాము ఆ సంఘానికి ఖచ్చితంగా 4 ఫంక్షన్స్ ఉండాలి ఓకే అపోస్తల కార్యములు 2:42 ప్రకారం అక్కడ అపోస్తల బోధ ఉండాల సహవాసం ఉండాలి రొట్టె విరవడం ఉండాలి ప్రార్థన ఉండాలి ఈ 4 ఉంటేనే దాన్ని మనం వాక్యానుసారమైన సంఘం అంటాం ఓకే కాబట్టి మనం వెళ్ళే సంఘంలో ఉన్నవా లేవా ఓకే ఈ ఉంటే ఆ సంఘాన్ని మనం వెళ్ళాలి ఈ ఉన్నంత మాత్రాన అక్కడ ప్రాబ్లమ్స్ ఉండవా అంటే ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే సంఘం అంటే ఎవరు మనుషులే కదా సో మనుషులకి బలహీనతలు ఉంటాయి కదా మనుషుల మధ్య సమస్యలు ఉంటాయి కదా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకమైన టెంపర్మెంట్తో ఉంటాడు కాబట్టి అక్కడ రకరకాల మనుషులు ఉంటారు రకరకాల విధంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు అట్లాంటి విషయంలో మనము చర్చ మానేయకూడదు సత్యం ఉందా ఆ చర్చి కదా ఎవరో ఒక వ్యక్తి మనకు నచ్చలేదని లేకపోతే ఇబ్బందిగా ఉందని చెప్పి చర్చ మానేయకూడదు ఎందుకంటే చర్చిన తర్వాత అన్ని రకాల వ్యక్తులు ఉంటారు ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత పూర్తిగా ఎవడు మారిపోడు మెల్లిగా మారుతారు వాళ్ళు కాబట్టి ఒకేసారి మనం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈయన బిలీవర్ కాబట్టి ఈయన ఎట్లే ఉండ అసలు ఏ తప్పు చేయడు పర్ఫెక్ట్గా ఉండడానికి కూడా లేదు ఎవడు పర్ఫెక్ట్ ఎవడు పర్ఫెక్ట్ కాదు ఓకే ఒక వాక్యానుసారమైన సంఘంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు ప్రేమతో వెళ్ళి నిజంగా వ్యక్తి తప్పు చేసేయడని నిర్ధారణ కరెక్ట్ అయితే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రేమతో మనం చెప్పొచ్చు సేవకులు ఉన్నారు సేవకులు సరిగ్గా చేయట్లేదు అనుకోండి దాన్ని మనం అది ఎంతవరకు వాస్తవం ఆలోచించి ఒక సేవకుడి మీద ఒక విమర్శ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆయన సేవకుడు ఆయన మీద అనవసరంగా అభాండాలు నిందలేయకూడదు మనం ఏదో ఫీల్ అయ్యి అది నిజమే అనుకుని మనం అట్లా చెప్పకూడదు ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని మనం విమర్శించేటప్పుడు అది ఫస్ట్ కరెక్టా కాదా దీనికి సాక్ష్యాలు ఏమున్నాయి ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే తప్ప ఎల్డర్ మీద ఎటువంటి ఎక్యుసేషన్ తీసుకురాకూడదని బైబిల్లో మనం చూస్తాం ఎందుకంటే వాళ్ళు చాలా గౌరవమైనటువంటి స్థానం కాబట్టి వాళ్ళ మీద బురద చల్లి మనం ఏదో అపార్థం చేసుకుని వాళ్ళ మీద బురద చల్లి వాళ్ళ సాక్ష్యాన్ని పాడు చేసి వాళ్ళ పరిచయాన్ని పాడు చేయడం అనేది పద్ధతి కాదు ఒకేలా నిజంగా ఆయన తప్పు చేసాడు అనుకున్నట్లయితే ప్రేమపూర్వకంగా కలిసి
బ్రదర్ ఇట్ ఇట్లా చేస్తున్నారు కదా మీరు, ఇది కరెక్టా కాదా అని మనం జస్ట్ ఇగో నేను ఇట్లా నా దృష్టికి ఇలా వచ్చింది మీరు ఏమంటారు అని మనం ఆ వ్యక్తితో మెన్షన్ చేయొచ్చు, మాట్లాడచ్చు, తప్పేం లేదు. కానీ అనవసరంగా ప్రూఫ్ లేకుండా ఆధారాలు లేకుండా ఎవరో గాలివార్త పుట్టించారని వాళ్ళ మీద మనం నిందలేసి దుష్ప్రచారాలు చేయకూడదు. అది సేవకుడు విషయంలోనే కాదు, ఏ విశ్వాసి విషయంలోనైనా సరే. ఓకే, ఈవెన్ ఒక విశ్వాసి విషయంలో కూడా ఎలా ఉంది బైబిల్ ఏం చెప్తుంది, ఆ వ్యక్తి తప్పు చేస్తే వెళ్ళి నేరుగా మాట్లాడాలి ప్రేమతో. అవును, ఆ మాట వినడంకో ఓకే, లేదంటే ఇంకొకటి తీసుకెళ్ళి మాట్లాడాలి. అప్పటికి మాట అనుకుంటే చర్చ చెప్పాలి. అవును, అర్థమవుతుందా? అది ప్రాసెస్. అవును, ఇది ఒక సాధారణ విశ్వాసం ఎలా చేస్తే మరి అప్పుడు సేవకులు అంటే బహు జాగ్రత్తగా మనం డీల్ చేయాలి. వాళ్ళు కూడా కరెక్షన్కి అతీతులేం కాదు, వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళు కూడా తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. అవును, కాబట్టి వాళ్ళ యొక్క స్థానాన్ని గౌరవించి ప్రేమపూర్వకంగా మనం వాళ్ళు చేసే తప్పుదాలను వాళ్ళకి తెలియచేయచ్చు, తప్పేం లేదు తెలియచేయచ్చు. ఓకే, కాబట్టి ఇది జరగాల్సినటువంటి విధానం. సో ఒక బిలీవర్ కంపల్సరీగా వాక్యానుసారమైన సంఘానికి వెళ్ళాలి, అక్కడ మనకి కావాల్సినటువంటి ఎదుగుదల క్షేమ బిడ్డకి దొరుకుతుంది. కాబట్టి కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బైబిల్ చదవాలి. ఎప్పుడు? డైలీ. దానికి ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. చదువుదామంటే చదవలే, ఒక టైం పెట్టుకుంటే ఆ టైంకి అది గుర్తొస్తుంది. ఓకే, రెండు, అదేవిధంగా క్రమబద్ధంగా రోజు ఒక టైం కేటాయించి ప్రార్థన. ఓకే, అలాగే కేవలం ఆ టైంకి మాత్రమే ప్రార్థన పరిమితం చేయకూడదు, ఎల్లవేళలో కూడా మనం ప్రార్థిస్తూ దేవుడి మీద ఆధారపడుతూ అనుక్షణం ప్రార్థనలో దేవుడి మీద ఆధారపడుతూ జీవించాలి. తర్వాత మూడవది సంఘ జీవితం చాలా ప్రాముఖ్యమైంది. ఖచ్చితంగా చర్చికి అటెండ్ అవ్వాలి, చర్చ కార్యక్రమాల్లో 100% పార్టిసిపేట్ చేయాలి. ఆదివారం క్రైస్తవులుగా ఉండకూడదు, బైబిల్ స్టడీ కార్యక్రమం ఉంటే బైబిల్ స్టడీకి అటెండ్ అవ్వాలా, ప్రేయర్ మీటింగ్ ఉంటే ప్రేయర్కి అటెండ్ అవ్వాలా, ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటే అది మోస్ట్ ఇంపార్టెంట్, దాన్ని కంపల్సరీగా అటెండ్ అవ్వాలా. సో సంఘ జీవితం అనేది ప్రాముఖ్యం. ఇలా ఒక విశ్వాసి ఈ మూడు బాధ్యతలు కంపల్సరీగా ఖచ్చితంగా కాంప్రమైజ్ కాకుండా రాజీ పడకుండా చేయాలి. అప్పుడు ఆ విశ్వాసి ఖచ్చితంగా దేవుణ్ణి ఎదుగుతాడు. ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి, ఇది కనీసం పాటించాల్సినటువంటి విధులు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, చాలా చక్కగా వివరించారు. రక్షణ పొందిన వ్యక్తి ఈ లోకంలో నా భాగ్యము, అదేవిధంగా అతని యొక్క బాధ్యతల గురించి తెలియజేశారు. సో చూచారుగా ఫ్రెండ్స్, రక్షణ పొందిన వ్యక్తి ఖచ్చితంగా చేయాల్సిన కొన్ని బాధ్యతలు ఉన్నాయి, బేసిక్స్. అదేంటంటే ఖచ్చితంగా బైబుల్ చదవాలి, తర్వాత బైబుల్ చదివే విధానం కూడా మనం చూసాం, తర్వాత వరుసగా చదవాలని, తర్వాత నెక్స్ట్ దేవునితో మాట్లాడాలి అంటే ప్రార్థన చేయాలని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా తర్వాత వ్యక్తి ఖచ్చితంగా సంఘానికి అటెండ్ అవ్వాలి, సంఘంతో అంటే కనెక్షన్ ఉండాలి అని మనం తెలుసుకున్నాం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి, ఈ ఒక వ్యక్తికి ఆత్మీయ జీవితానికి ఇది ఎంతోగానో ఉపయోగపడుతుందని మనం తెలుసుకున్నాం. సో ఈ రకంగా దీన్ని ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ ఇంకా ఏమైనా మీకు ప్రశ్నలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ సిరీస్ని ఫాలో అవ్వండి, ఫాలో అవుతారని నమ్ముతున్నాం. అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.